త్రిపులార్ చిత్రంతో పాన్ వరల్డ్ మార్కెట్లోకి అడుగుపెట్టిన రాజమౌళి అతి త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక యాక్షన్ అడ్వెంచరస్ సినిమా తీయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా పూర్తి చేసుకోబోతున్నారు. ఇందుకోసం మహేష్ బాబుకి 3.5 నెలల వర్క్షాప్లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారట. 9 ఆగస్టున మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోబోతున్నట్లుగా సమాచారం. ఆ రోజు ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇది ఇలా ఉంటే, రీసెంట్గా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిపులార్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ సీక్వెల్ హాలీవుడ్ చిత్రంగా తెరకెక్కబోతుందని, దీనికి రాజమౌళి దర్శకత్వం వహించకపోవచ్చు లేకపోవచ్చు అని చెప్పుకొచ్చారు. అయితే మహేష్ బాబు సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి వెంటనే మహాభారతం సినిమాను తెరకెక్కబోతున్నాడు అని కూడా విజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపాడు. ఈ మహాభారతం సినిమా కేవలం ఒక భాగంలో చెప్పేది కాదని, కనీసం 8 భాగాలుగా పడుతుందని గతంలో రాజమౌళి చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. బహుశా ఈ సిరీస్తో రాజమౌళి సినిమాకు గుడ్ బై చెప్పినా ఆచరణ పోరక్కర్లేదని అంటూ ఉన్నారు. అయితే ఈ మహాభారతానికి సంబంధించి క్యాస్టింగ్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త లీక్ అయింది. ఇందులో శ్రీకృష్ణుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు, అర్జునుడిగా రామ్ చరణ్, కర్ణుడిగా ప్రభాస్, భీముడిగా ఎన్టీఆర్, ధర్మరాజుగా పవన్ కళ్యాణ్, దుర్యోధనుడిగా రానా, భీష్ముడిగా రజనీకాంత్ మరియు ద్రోణాచార్యుడిగా అమితాబ్ బచ్చన్, ద్రౌపదిగా దీపికా పడుకునే నటించే ఛాన్స్ ఉందని అంటూ ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకు రానున్నాయని టాక్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.